Hi dear students, welcome to Bhavisha. Dear students, today we are discussing sitting arrangement continuation problem. Manaki prati roju evening 7 o'clock to 8:30 an academy subscription tiskunna variki APPS and TSPSL ni classes teachesanamma. Idi evening 7 to 8 pm 8:30 pm ki untundi class. Ee roju topic osariki coding and decoding. ఎవరికైనా సరే సబ్స్క్రిప్షన్ తీసుకొని క్లాసెస్ వినాలనుకుంటే కనుక అన్ అకాడమీలో నా రెఫరల్ కోడ్ SBB10 అనేది యూజ్ చేసుకొని జాయిన్ అయితే మీకు ఇన్స్టెంట్గా 10% డిస్కౌంట్ వస్తుందమ్మా. అలాగే సబ్స్క్రిప్షన్ తీసుకున్న తర్వాత కేవలం నా క్లాసెస్సే కాదు అన్ అకాడమీలో ఉన్న ఫ్యాకల్టీ అందరి క్లాసెస్ని మీరు ఎన్నిసార్లు చూసుకోవచ్చు. అలాగే మనకి ఈ మంత్ ఫిబ్రవరి 20వ తారీఖు ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఎగ్జామ్ ఉంటుంది, మాక్ టెస్ట్. ఈ ఎగ్జామ్లో కనుక మీరు ఫస్ట్ ర్యాంక్ సాధిస్తే 6 మంత్ సబ్స్క్రిప్షన్ మీకు ఫ్రీగా వస్తుంది. అలాగే సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ ర్యాంక్ వచ్చిన వారికి 3 మంత్ సబ్స్క్రిప్షన్ మీద 75%, 50% అండ్ 25% డిస్కౌంట్ రావడం జరుగుతుంది. సబ్స్క్రిప్షన్ తీసుకున్న తర్వాత కేవలం నా క్లాసెస్ కాదు అన్ అకాడమీలో ఉన్న ఫ్యాకల్టీ అంత క్లాసెస్ని మీరు ఎన్నిసార్లు చూసుకోవచ్చుమా. అలాగే అన్ అకాడమీలో 1 మంత్, 3 మంత్, 6 మంత్స్, 1 ఇయర్ అండ్ 2 ఇయర్కి ఈ విధమైనటువంటి అమౌంట్ని అన్ అకాడమీ ఛార్జ్ చేస్తుంది. అయితే అందులో నా రెఫరల్ కోడ్ SBB10 అని వాడిన తర్వాత ఆఫ్టర్ ద 10% డిస్కౌంట్ మీరు ఈ అమౌంట్ పే చేస్తే సరిపోతుందా అన్ అకాడమీలో మీరు క్లాసెస్ని రెగ్యులర్గా వినొచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. మనం ఈరోజు టాపిక్ సిట్టింగ్ అరేంజ్మెంట్ చూద్దాం. మనం ప్రీవియస్గా 156 వరకు చెప్పుకున్నాం కదా, అరే మనం ఇప్పుడు చూద్దామా. 7 persons ఉన్నారంట, ఏ టు జి ఆర్ గోయింగ్ టు టెంపుల్ ఫర్ ఆన్ డిఫరెంట్ డేస్ ఫర్ ఎ వీక్ స్టార్టింగ్ ఫ్రమ్ సండే బట్ నాట్ నెసెసరీ ఇన్ ద సేమ్ ఆర్డర్. మోర్ దాన్ 2 persons గో టెంపుల్ బిట్వీన్ జి అండ్ బి. అమ్మ ఇక్కడ స్టార్టింగ్ ఫ్రమ్ సండే అన్నారు, అంటే మొత్తం 7 ఉన్నారు కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు అలా డిఫరెంట్ డేస్ అన్నాడు కాబట్టి ఏమో. సో సండే రోజు వెళ్ళిన మొదటి వ్యక్తి మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. ఓకే, 7 డేస్. సో ఎవరెవరు ఎప్పుడు వెళ్ళారు మనం కనుక్కోవాలమ్మా. ముందుగా చూద్దాం, మోర్ దాన్ 2 persons గో టెంపుల్ బిట్వీన్ జి అండ్ బి. జీకి బికి మధ్యలో మోర్ దాన్ 2 అంట, ఇద్దరికన్నా ఎక్కువ వ్యక్తులు నాకు టెంపుల్కి వెళ్ళాలి. అంటే కనీసంలో కనీసం 3 ఉండాలి, మినిమం 3, 4, 5 ఏదైనా ఉండొచ్చు. 3 persons ఆర్, అది కసేపు వెయిట్ చేద్దాం, బిట్వీన్ ఏ అండ్ ఎఫ్. హూ గోస్ ఆఫ్టర్ ఏ, హూ అంటే ఇక్కడ ఎఫ్ గురించి, ఎఫ్ అనేవాడు ఏ తర్వాతనే వెళ్ళాలి, ఏ తర్వాతనే ఎఫ్ వెళ్ళాలి. అండ్ వారు ఇద్దరికి మధ్యలో 3 టెంపుల్కి వెళ్ళాలి అనడమా. తర్వాత నెక్స్ట్ పాయింట్ చూద్దాం, ఈవెన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ గో టు టెంపుల్ బిట్వీన్ ఈ అండ్ బి. ఈకి బీకి మధ్యలో ఈవెన్ నెంబర్ ఆఫ్ పీపుల్, అంటే 2 persons ఉండొచ్చు, 4 persons ఉండొచ్చు, 6 persons ఉండొచ్చు, కానీ ఇక్కడ మనకి 6 అనేది కుదరదు. ఎందుకంటే 6 persons పెడితే పైన కింద ఇంకొక ఇద్దరు, మొత్తం 8 మంది అవుతారు, కుదరదు. అంటే కనీసం ఇద్దరైనా ఉండాలి, లేదా 4 ఉండాలి ఈకి బీకి మధ్యలో. కానీ ఎవరు పైన ఉన్నారు, ఎవరు కింద ఉన్నారు మనకు కన్ఫర్మేషన్ లేదమ్మా. వెయిట్ చేద్దాం, డబుల్ ఆర్ అంటే పైన ఎవరున్నారనేది ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ లేదు మన దగ్గర అని అర్థం. ఈ గోస్ టెంపుల్ ఇమ్మీడియట్లీ బిఫోర్ సి బట్ నన్ ఆఫ్ దెమ్ గోస్ ఆన్ మండే ఆర్ థర్స్డే. ఈ అనేవాడు సికి ఇమ్మీడియట్లీ బిఫోరే టెంపుల్కి వెళ్ళాలి, కానీ వీరిద్దరిలో కూడా ఏ ఒక్కరు మండే రోజు కానీ లేదా థర్స్డే రోజు కానీ మనకి టెంపుల్కి వెళ్ళకూడదు. మా మండే కాదు, థర్స్డే కాదు అన్నాడమ్మా. ఎవరు ఉండకూడదు అంటే ఈ అనేవాడు మండే ఉండకూడదు. సండే పెట్టాము అంటే ఈని, నాకు సి మండే అవుతుంది, ఇద్దరు ఉండకూడదు. కాబట్టి ట్యూస్డే రోజు ఈ సిఈ ఎలా పెట్టినా సరే, కానీ ఈ కన్నా ముందే సి ఉండాలి కాబట్టి ట్యూస్డే రోజు ఈ అయితే సి అనేది వెన్స్డే అవుతుంది. ఒక కేసు, వీళ్ళిద్దరిలో ఏ ఒక్కరు కూడా థర్స్డే ఉండకూడదు కాబట్టి వీళ్ళిద్దరిలో ఈ కనుక వెడ్నెస్డే అయితే థర్స్డే సి అవుతుంది, ఉండకూడదు. కావాలి నువ్వు ఫ్రైడే సాటర్డే పెట్టుకోవచ్చు. అంటే మనకి 2 cases ఉన్నామా ఈ పెట్టేందుకు, ఒకటి ట్యూస్డే కానీ ఈ పెట్టడానికి అవకాశం ఉన్నది ఈ థర్స్డే రోజు పెట్టుకోవచ్చు, రెండోది ఈ ఫ్రైడే రోజు కూడా పెట్టచ్చు.
ఈ తర్వాత వెన్ వెంటనే సి ఉండాలి. బిఫోర్ వాట్ వాడు చెప్పాడమా, బికాజ్ వాడు చెప్పాడమా, ఈ గోస్ టెంపుల్ ఇమీడియట్లీ బిఫోర్ ఆఫ్ సి. ఇమీడియట్లీ బిఫోర్ అన్నాడు కాబట్టి దాని తర్వాత వెను వెంటనే సి ఉండాలి, దాని తర్వాత వెను వెంటనే సి ఉండాలి. ఈ రెండు కేసెస్ అమ్మా. తర్వాత చూద్దాం, సి గోస్ బిఫోర్ డి, మా డి కన్నా ముందే సి ఉండాలి, అంటే సి తర్వాత డి ఉండాలి, అంటే దిస్ కేస్ ఇస్ నాట్ పాసిబుల్. అంటే ఇక్కడ డి ఈ మూడు పొజిషన్స్లో ఎక్కడన్నా ఉండొచ్చు చూద్దామ్మా. బట్ నాట్ ఇమీడియట్ బిఫోర్, కానీ ఇమీడియట్ బిఫోర్ అయితే ఉండకూడదు. అంటే డి థర్స్డే కాదు, ఐదర్ ఫ్రైడే అవ్వచ్చు లేదా సాటర్డే అవ్వచ్చు. చూద్దాం ఎవరికి, డి కోసం. సో ఈ కేసు నేను రిమూవ్ చేసుకుంటున్నానమ్మా, రిమూవ్ చేసేసి దీన్ని కంటిన్యూ చేసేస్తున్నాను. ఇక్కడ ఈ ట్యూస్డే పెడితే సి వెన్స్డే అనుకుంటే కనుక డి ఐదర్ ఫ్రైడే అయినా అవ్వచ్చు లేదా సాటర్డే అయినా అవ్వచ్చు. ఈ రెండు కేసెస్లో ఉండొచ్చు అవునా. సో ఒక సైడ్ ఏమో ఫ్రైడే పెట్టాను, మరొక సైడ్ సాటర్డే పెడుతున్నాను. సి గోస్ బిఫోర్ డి బట్ నాట్ ఇమీడియట్ బిఫోర్. సి అనేవాడు డి కన్నా ముందు ఉండాలి, కానీ ఇమీడియట్ బిఫోర్ అయితే ఉండకూడదు. జి గోస్ బిఫోర్ బి, బి కన్నా ముందే జి ఉండాలి, బి కన్నా ముందే జి ఉండాలి అవునా. సో మనం స్టార్ట్ చేద్దామమ్మా. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఇద్దరికన్నా ఎక్కువ ఉండాలి బి కన్నా ముందు అన్నాడు. ఇప్పుడు అప్పుడు నాకు డ్యూయల్ కేసు ఉంది, కానీ ఇప్పుడు మాత్రం బి కన్నా ముందే జి ఉంటున్నాడు. సరే ఓకే, కాసేపు చూద్దామమ్మా. ఈకి బీకి మధ్యలో ఈవెన్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉండాలన్నాడు. అమ్మా ఈ ఇక్కడ పెట్టారంటే బి సండే రాదు, ఎందుకంటే మధ్యలో ఒకరే ఉంటాడు కాబట్టి. సో బి థర్స్డే కూడా రాదు, మధ్యలో ఒకరే ఉన్నారు కాబట్టి నాకున్న ఏకైక పాసిబిలిటీ బీని సాటర్డే రోజు పెట్టడం. అప్పుడు ఒకటి రెండు మూడు ముగ్గురు అవుతారు, అది ఆడ్ అవుతుంది, ఈవెన్ కుదరదు. అంటే దిస్ కేస్ ఇస్ ఆల్సో నాట్ పాసిబుల్. ఈ కేసు తీసుకుంటే ఈకి పైన ఒక గ్యాప్ పైన బి ఉండకూడదు, ఎందుకంటే మధ్యలో ఈవెన్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉండాలి, కుదరదు. సో వెన్స్డే కుదరదు, థర్స్డే కుదరదు, ఫ్రైడే ఒక్కడేగా ఛాన్స్ ఉంది ఎవరికి, బి పెట్టేందుకు. అప్పుడు చూడమ్మా నాకు ఈ అనేవాడు ట్యూస్డే రోజు టెంపుల్కి వెళ్తే బి అనేవాడు ఫ్రైడే రోజు టెంపుల్కి వెళ్తాడు, అంటే వారిద్దరి మధ్యలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. సో ఇక్కడ బి, ఇక్కడ బీకి జీకి మధ్యలో రెండు కన్నా ఎక్కువ మంది ఉండాలి, బిఐకి ముందు జీ ఉండాలి. రెండు కన్నా ఎక్కువ మంది అంటే థర్స్డే వెన్స్డే ట్యూస్డే దాటిన తర్వాత, జీ అనేవాడు మండే అయినా ఉండొచ్చు సండే అయినా ఉండొచ్చు, పాసిబిలిటీస్ ఉన్నాయమ్మా, వెయిట్ చేద్దాం. సో నెక్స్ట్ పాయింట్ చూద్దామా. ఏకి తర్వాత త్రీ ప్లేసెస్ తర్వాత ఎఫ్ అన్నాడు. సో నాకున్న పాసిబిలిటీస్ ప్రకారం ఏని థర్స్డే రోజు పెట్టలేము, ఎందుకంటే కింద ఫోర్త్ పొజిషన్లో ఎఫ్ ఉండాలి కాబట్టి. మండే రోజు ఏ పెట్టానే అనుకో, కింద వైపు ఒకటి రెండు మూడు గ్యాపుల తర్వాత ఫ్రైడే రోజు నుంచి స్టార్ట్ అవుతుంది ఎఫ్, కుదరదు. అంటే ఏ డెఫినెట్లీ సండే రోజు ఉంటుందమ్మా, దానికి ఒకటి రెండు మూడు గ్యాపుల తర్వాత కిందకు వస్తే ఎఫ్ అనే పర్సన్ వచ్చేసేయాలి. సో నాకు మిగిలిపోయిన పర్సన్ ABCDEFG ఉండాలి కదా, సో ఇక్కడ జీ వచ్చేస్తాడు. సో ఇది నా ఆర్డర్, సండే నుంచి సాటర్డే వరకు ఆ ఏడుగురు వ్యక్తులు ఎవరెవరు ఏ రోజు మనకి టెంపుల్కి వెళ్తారు అనేది ఇన్ఫర్మేషన్ మనం కనుక్కోవడం జరిగింది. క్వశ్చన్లోకి వెళ్ళిపోదామా. 157, ఇఫ్ బి ఈజ్ రిలేటెడ్ టు సాటర్డే, మా బి సాటర్డేకి సంబంధం ఏంటో చూద్దాం. బి అనే పర్సన్ ఫ్రైడే, సాటర్డే నెక్స్ట్ ఇమీడియట్ డే అది. సో బి తర్వాత నెక్స్ట్ డే సాటర్డే. ఇన్ ద సేమ్ వే ఏ రిలేటెడ్ టు మండే, ఏకి నెక్స్ట్ డే మనకి మండే వచ్చేస్తుంది. ఇన్ ద ఫాలోయింగ్ వే సేమ్ వే జీ ఈజ్ రిలేటెడ్ టు, అంటే జీ తర్వాత నెక్స్ట్ డే ఏంటి, ట్యూస్డే. కాబట్టి మన ఆన్సర్ ఏంటమ్మా, ట్యూస్డే ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ ద ప్రాబ్లం నెంబర్ 157. తర్వాత 158, ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేస్ ఏ గోస్ టు టెంపుల్, ఏ అనేది ఏ రోజు టెంపుల్కి వెళ్తారు, ఏ అనే వారు సండే రోజు వెళ్తారు టెంపుల్కి. కాబట్టి సండే అంటే ఫిఫ్త్ ఆప్షన్, ఆన్సర్ ఈజ్ ఈ ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ ద ప్రాబ్లం నెంబర్ 158. నెక్స్ట్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ పర్సన్ గోస్ టెంపుల్ ఆన్ వెన్స్డే, మనకి వెన్స్డే రోజు టెంపుల్కి వెళ్ళేది ఎవరమ్మా, వెన్స్డే రోజు సి అనే పర్సన్ వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఆన్సర్ ఈజ్ సి. నెక్స్ట్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ పర్సన్ గోయింగ్ టు టెంపుల్ ఆన్ ఫ్రైడే థర్స్డే రెస్పెక్టివ్లీ, అంటే మొదటగా నువ్వు ఫ్రైడే మాత్రమే చెప్పాలి, ఆ తర్వాతే థర్స్డే చెప్పాలి, గుర్తుంచుకో. మొదట ఫ్రైడే తర్వాతే థర్స్డే. మా ఫ్రైడే రోజు బి, థర్స్డే రోజు ఎఫ్, అంటే ఆన్సర్ బిఎఫ్. బి అండ్ ఎఫ్ మాత్రమే చెప్పాలి, ఎఫ్ అండ్ బి ఎట్టి పరిస్థితులు చెప్పకూడదు, ఎందుకంటే వాడు రెస్పెక్టివ్ అనే పదం పడింది. ఇక నీ కోసం ఆప్షన్ టూలో ఎఫ్ అండ్ బి కూడా ఇచ్చాడు, పొరపాటున కూడా ఇది పెట్టకూడదు. మనకి రెస్పెక్టివ్ అంటే వరుసగా అదే ఆర్డర్లో మాత్రమే చెప్పాలి. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ గోస్ టు టెంపుల్ ఆన్ ద లాస్ట్ డే ఆఫ్ ద వీక్, కన్సిడర్ వీక్ స్టార్టింగ్ ఫ్రమ్ సండే, సండేతో స్టార్ట్ అయితే లాస్ట్ ఎండింగ్ సాటర్డే, సాటర్డే రోజు వెళ్ళేది ఎవరు, చివరి రోజు టెంపుల్కి వెళ్ళేది డి అనే వ్యక్తి వెళ్తున్నారు.
కాబట్టి మన ఆన్సర్ ఏంటమ్మా డి ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ ద ప్రాబ్లం నెంబర్ 161 ఓకేనా రైట్ ఓకే స్టూడెంట్స్ దట్స్ ఆల్ ఫర్ టుడే మనం మన నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేసుకుందాం